మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో శ్రావణ మాసం బోనాల ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శ్రావణ మాసం చివరి ఆదివారం పురస్కరించుకొని గ్రామ దేవతలకు బోనాల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. స్థానికంగా ప్రతి ఇంటి నుంచి మట్టి కొండలు అమ్మవారికి నైవేద్యం తీసుకొని డోలు చెప్పుల పోతరాజుల విన్యాసాలు శివసత్తుల పురాకాల మధ్య బోనాలు ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి నైవేద్యం సమర్పించి మహిళలు ముక్కులు తీర్చుకున్నారు. ప్రతి సంవత్సరము గ్రామంలో గ్రామ దేవతలకు బోనాల ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తామని గ్రామ సర్పంచ్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. మహిళలందరూ భక్తి శ్రద్ధలతో నాగానమ్మకి ఈరోజు బోనాలు సమర్పించడం జరిగింది. చాలా సంతోషం. ఈ కార్యక్రమం మొదలుపెట్టిన నుంచి కూడా గ్రామం ఉన్న ప్రతి ఒక్కరూ సహకరిస్తూ ఈ పండుగను ప్రశాంతంగా శాంతియుతంగా జరిపేందుకు అన్ని విధాలు సహకరించిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే ఈ బోనాల పండుగ ఉత్సవం 3 రోజుల పాటు జరుగుతుంది. సోమవారం రేపు కూడా కావచ్చు, తర్వాత అత్తమైసమ్మ కార్యక్రమం ఉంటుంది మంగళవారం నాడు. ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు నర్సాపూర్ మదన్ రెడ్డి గారు మరియు మాజీ మంత్రి వారి సునీతారెడ్డి గారు మరియు దుబ్బాక ఎమ్మెల్యే గౌరవ రఘునందనరావు గారు అలాగే ఇతర ముఖ్య ప్రజాప్రతినిధులు కూడా అమ్మవారి దర్శనం కొరకు వస్తున్నారు రేపు సాయంత్రం 4 గంటల వరకు. కాబట్టి రేపు జరిగే కార్యక్రమం గౌరంగాల కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా నూతన మండలం కాబట్టి పెద్ద ఎత్తున చుట్టుకుంటున్న గ్రామాల నుంచి వచ్చినటువంటి భక్తులందరూ వస్తారు. కాబట్టి జరిగే కార్యక్రమం విజయవంతంగా జరిగేటట్టు అందరూ కలిసికట్టుగా దాన్ని విజయవంతం చేసేటట్టు సహకరించాలని చెప్పి కోరుతున్నాను. ఇది చాలా శాంతియుతంగా జరుగుతున్నది. ప్రతి సంవత్సరం ఎన్నో ఏళ్ళ నుంచి చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మత సామరస్యాలను కాపాడుకుంటూ ముందుకు తీసుకోబోతున్నటువంటి ఈ బోనాల ఉత్సవం మాకాలలో కూడా ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇళ్ళ పాపంతో అందరూ పంచుకుండాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నాం. ఒక గ్రామ సర్పంచ్గా గ్రామ పాలకవర్గం నుంచి కూడా మేము పాలకవర్గం కూడా నిరంతరం